అన్యాయం జరిగింది. 19 సంవత్సరాల కాలం పాటు గులాబీ జిల్లాను తెలంగాణ ఉద్యమాన్ని ఉండేలా పెట్టుకుని కాపాడుకుంటే మన తెలంగాణ ద్రోహులని తెలంగాణకు మోసం చేసిన వాళ్ళని పక్కకు పెట్టుకొని కష్టకాలంలో అండగా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని నడుస్తుంది. ఇలాంటి బిడ్డకి ద్రోహం చేయడం అనేది కేసీఆర్ కు తగింది కాదు. రేపు రాబోయే కాలంలో ఈ రాజీనామా తర్వాత వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారికి తప్పకుండా జీవితం 100 కోట్ల రూపాయలతో అక్రమంగా సంపాదించిన 100 కోట్ల రూపాయలతో నాయకుడిని పని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఊర్ల మందల మీద తోడేలు పడ్డట్టుగా 20 సంవత్సరాలుగా నీ వెంట ఉన్న నాయకుల మీద ప్రజల ఓటుతో గెలిచిన ప్రజాప్రతిల మీద దాడి చేస్తా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినా వాళ్ళు దాడులు చేసినా వాళ్ళు మనుషుల్ని కొట్టుకునే ప్రయత్నం చేసినా ప్రజల్ని మాత్రం ఎవడు కొనలేడు. 20 ఏళ్ళ చరిత్రలో మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకున్నాం, మీరు కూడా మమ్మల్ని అంటే చూసుకున్నారు. తెలంగాణ మొత్తం ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువు అయితే ఆ కరీంనగర్ని కాపాడుకున్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం, ఈనాటి హుజరాబాద్ నియోజకవర్గం. కాబట్టి తప్పకుండా మళ్ళీ నీవు ఎత్తిన ఈ జెండా, నువ్వు ఎత్తిన ఆ పిడికిలి ఇక పట్టుకొని ముందుకు నడువు బిడ్డ. మా సంపూర్ణమైన ఆశీర్వాదం మీతోటే ఉంటుంది. ఇవాళ డబ్బులు విజయం సాధించవు, అధర్మం విజయం సాధించదు, దౌర్జన్యం విజయం సాధించదు, కేసీఆర్ విజయం సాధించడు. తప్పకుండా మళ్ళీ నీకే విజయం కట్టబెడతాం బిడ్డ, నువ్వు ముందుకు పో అని చెప్పి ఆశీర్వాదం. ఈ నియోజకవర్గంలో రేపు సంగ్రామం జరిగితే ధర్మానికి అధర్మానికి మధ్య సంగ్రామం జరుగుతుంది. ఇది ఒక కురుక్షేత్రం లాగా ఉంటుంది, కౌరవులకు పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ హుజరాబాద్ లో జరిగే సంగ్రామంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 20 సంవత్సరాల కాలం పాటు ఉద్యమ జెండా ఎత్తి ఇవాళ పన్నుపడ్డ వాళ్ళు, అవమానాలకు గురైన వాళ్ళు, ఏమీ చెందకుండా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా తప్పకుండా హుజరాబాద్ నియోజకవర్గానికి ప్రతి ఇంటికి వచ్చి నీ చెంత కోసం అని చెప్పి కాకుండా అంతేకాకుండా ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఇవాళ విద్యార్థి లోకం కానీ, యువకులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మిక వర్గం కానీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసి హక్కుల కోసం వెళ్తూ ఉద్యమించడంలో వాళ్ళందరూ కూడా రేపు హుజరాబాద్ క్షేత్రానికి వచ్చి ఎవరికి వాళ్ళుగా ఇవాళ ఈ యుద్ధంలో పాల్గొట్టమని చెప్పి ఇప్పటికీ ఆశీర్వదించడం జరిగింది. ఇవాళ నేను చెప్తా ఉన్న కొద్ది మంది వ్యక్తులు తొత్తులుగా మారిపోయి బానిసలుగా మారిపోయి ఇవాళ మా నాయకుల మీద, మా ప్రజల మీద అవాకులు చవాకులు పేలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దారు మీరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా, మీరెన్నడి కూడా వాళ్ళు ఇచ్చిన రాతలు పట్టుకొని మా మీద నిందలు వేస్తే, వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముకొని మా ప్రజల్ని అవమానిస్తే తప్పకుండా మీలాంటి వాళ్లకు ఇవాళ రాజకీయంగా బోందపెట్టి తీరుతానని చెప్పి ఇలా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా ఎట్లా కేంద్ర బిందువు అయిందో, సింహగర్జనకు తొలి పలుకు పలికిందో, తొలి పిడికిలెత్తిందో, ఇవాళ ఆత్మగౌరవం పోరాటానికి ఇలా అనగారిన వర్గాల హక్కుల కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, అణచివేత నుంచి ప్రజలని ముందుకు నడపడం కోసం మళ్ళీ హుజరాబాదే ఇవాళ గొప్ప గొప్ప ఉద్యమ క్షేత్రంగా ఉండేది. హుజరాబాద్ నుండే మరొక ఉద్యమానికి నాంది పలుకుతుంది. ఈ హుజరాబాద్ గెలిపే రేపు తెలంగాణ ప్రజానికం యొక్క ఆత్మగౌరవ కలుపుగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. రాబోయే కాలంలో తప్పకుండా ధర్మాందే విజయం, తప్పకుండా హుజరాబాద్ ప్రజలందరికీ విజయం, తప్ప ఇవాళ విడికడ మంది అబద్దాల కోరులకు ఎప్పటికి కూడా విజయం చేకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉరి బిడ్డల్లాగా మా యువ కిషోరాలు, మా విద్యార్థులు,
తెలంగాణ ఉద్యమ కారణం ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే వాళ్ళు ఇవాళ ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు ఏ ఇల్లుకి ఆ ఇల్లు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇవన్నీ కూడా ఎదుర్కొని తెలంగాణ ఆత్మగౌరవం అవుతున్న ఈ రోజుల్లో ఇవాళ ప్రతి పల్లె కూడా హుజరాబాద్ ఉన్న ప్రతి పల్లె కానీ ప్రతి ఇల్లు కానీ పిడికిలెత్తి చాటాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎన్నటికైనా అండగా ఉండేది నేను మాత్రమే. తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి చైతన్యానికి మీరంతా కూడా ఊపిరిపోయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ అడుగడుగున తిరగంతెత్తి ఆశ్రయించినటువంటి మా ఆడబిడ్డలకు ఇవాళ గొప్ప నినాదంతో ఓరించిన మా యువతి సేవలకు మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు హుజరాబాద్ ప్రజానికానికి అందరూ కూడా మీకు చేతులెత్తి మీ కాళ్ళకు దండం పెట్టి మీరు నచ్చిన ఈ బిడ్డ మీ ఆత్మగౌరవంపై ప్రయత్నం చేస్తారని మిమ్మల్ని గొప్పగా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మా హుజరాబాద్ ప్రజలని మద్దతు కూడా మీ ఆత్మగౌరవ గౌరవానికి ప్రతిగా నిలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో గొప్పగా గెలుచుకుందాం తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజానికానికి ఒక గొప్ప మేలుకొల్పులాగా మీకు ఆశ్రయించమని చెప్పి మనం చేస్తాం.